హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీనాథ్ ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యాంశాల్లోకి వస్తే ఈ వ్యాధి యొక్క ప్రభావం ప్రస్తుతానికి కువైట్లో అయితే కనుక మొత్తం నూట నలభై ఎనిమిది కేసులు నమోదయ్యాయి అందులో నూట ముప్పై కేసులు యాక్టివ్గా ఉండగా పద్దెనిమిది కేసులు అయితే కనుక రికవరీ అయిపోయాయి ఈరోజు కొత్తగా ఇందులో ఆరు కేసులు నమోదయ్యాయి ఆ ఆరుగురు కూడా యూకే నుంచి కువైట్కి వచ్చినటువంటి కోవైటీస్ మాత్రమే వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ అదే ఇండియా విషయానికి వచ్చేటప్పటికి మొత్తం నూట తొంభై కేసులు నమోదైనాయి అందులో నూట అరవై కేసులు యాక్టివ్గా ఉండగా కేసులు యాక్టివ్గా ఉండగా ఇరవై మందికి రికవరీ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారు నలుగురు చనిపోయారు సో నిన్నటి వరకు అయితే కనుక ముగ్గురే చనిపోయినారు ఈరోజు ఇంకో కొత్త వ్యక్తి చనిపోయారు అతను వచ్చి పంజాబ్కి సంబంధించిన అతను అతను కూడా ఏజ్డ్ పర్సన్ ఒక డెబ్బై సంవత్సరాలు అలా ఉంటుంది వయసు ఓకేనా ఈరోజు ఇండియాలో వచ్చి కొత్తగా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ సౌదీ విషయానికి వచ్చేటప్పటికి రెండు వందల ముప్పై ఎనిమిది కేసులు నమోదయ్యి అందులో రెండు వందల ముప్పై కేసులు యాక్టివ్గా ఉండగా ఎనిమిది మందికి రికవరీ అయిపోయింది కతార్ విషయానికి వచ్చేటప్పటికి నాలుగు వందల యాభై రెండు కేసులు నమోదయ్యి అందులో నాలుగు వందల నలభై ఎనిమిది కేసులు యాక్టివ్గా ఉండగా నలుగురికి రికవరీ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారు అదే దుబాయ్ విషయానికి వచ్చేటప్పటికి నూట నలభై కేసులు నమోదయ్యాయి మొత్తం అందులో నూట నూట తొమ్మిది కేసులు యాక్టివ్గా ఉండగా ముప్పై ఒక్క కేసులు వచ్చి రికవరీ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారు ఈరోజు వచ్చి ఇరవై ఏడు కేసులు నమోదయ్యాయి దుబాయ్లో కొత్తగా ఓకేనా ఫ్రెండ్స్ సో ఇవి మొత్తం దేశం వైజ్గా చూసుకుంటే కనుక నమోదైనటువంటివి మన గల్ఫ్కి అలాగే ఇండియాకి సంబంధించింది అదే మన ఇండియాలో స్టేట్ వైజ్ చూద్దాం ఫ్రెండ్స్ ఎన్ని కేసులు నమోదయ్యాయి అనేది మొదటగా మన తెలుగు రాష్ట్రాల గురించి చూద్దాం అందులో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికైతే కనుక రెండు కేసులు నమోదయ్యి నిన్నటి వరకు నెల్లూరుకు సంబంధించిన ఒక అతనికి నమోదైనది ఈరోజు ఎవరైతే లండన్ నుంచి ఒంగోలుకు వచ్చారో ఒక పర్సను అతను కుర్రాడు అనమాట స్టూడెంట్ సో అతనికి ఈరోజు ఈ కరోనా ఈ కరోనా అనేటటువంటిది పాజిటివ్ వచ్చింది అనమాట సో ఒక అతను నెల్లూరు ఇంకొక కేసు వచ్చి ఒంగోలు అనమాట ఈ రెండు కేసులు ఏపీలో నమోదయ్యాయి తెలంగాణలోకి వచ్చేటప్పటికి మొత్తం వచ్చి పదమూడు కేసులు నమోదయ్యాయి అందులో నిన్నటి వరకు అయితే కనుక ఆరు కేసులు ఉన్నాయి ఈరోజు కొత్తగా ఏడు కేసులు నమోదయ్యి ఆ ఏడు కూడా ఏంటంటే ఒక టెన్ డేస్ బ్యాక్ ఏంటంటే ఇండోనేషియాకు సంబంధించిన వాళ్ళు హైదరాబాద్ ఉన్నారు సో వాళ్ళకేంటంటే ముందు ఒక వ్యక్తికి వచ్చింది ఆల్రెడీ సో బ్యాలెన్స్ వాళ్ళకి ఈరోజు పాజిటివ్ కింద అనమాట సో నిన్నటి వరకు ఆరు ఈరోజు ఒక ఏడు మొత్తం కలిపి పదమూడు కేసులు తెలంగాణలో సో ఏపీలో రెండు తెలంగాణలో వచ్చి పదమూడు నెక్స్ట్ మిగతా రాష్ట్రాల గురించి వస్తే చూస్తే కనుక ఛత్తీస్గఢ్లో వచ్చి ఒకటి ఢిల్లీలో పన్నెండు హర్యానాలో పదిహేడు కర్ణాటకలో నలభై ఏడు ఒడిషాలో ఒకటి పాండిచ్చేరిలో ఒకటి పంజాబ్లో రెండు రాజస్థాన్లో ఏడు తమిళనాడులో రెండు చండీగఢ్లో ఒకటి జమ్మూ కాశ్మీర్లో వచ్చి నాలుగు లడఖ్లో వచ్చి ఎనిమిది ఉత్తరప్రదేశ్లోకి వచ్చేటప్పటికి పంతొమ్మిది ఉత్తరాఖండ్లో ఒకటి వెస్ట్ బెంగాల్లో ఒక్కొక్క కేసు చూపున నమోదయ్యి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మన ఇండియా మొత్తం మీద తీసుకుంటే కనుక నలుగురు చనిపోయారు నలుగురిలో ఒకరు వచ్చి మీకు అలాంటి తెలిసిందే ఢిల్లీ ఇంకొకరు పంజాబు ఇంకొకటి వచ్చి కర్ణాటక ఇంకొకరు వచ్చి మహారాష్ట్ర సో ఇవి ప్రస్తుతానికి ఇండియాలో నమోదైనటువంటి కేసులు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి మనకి కువైట్ విషయానికి వచ్చేటప్పటికి కువైట్లో ఎవరైతే హోమ్ క్వారంటైన్ కింద ఉండకుండా దాన్ని కనుక అతిక్రమిస్తే అంటే ఎవరైనా సరే ఊరి నుండి వచ్చిన వాళ్ళు పద్నాలుగు రోజులు ఇంట్లో ఉండాలని చెప్పారు కదా సో ఇంట్లో లేకుండా బయటకన్నా వస్తే కనుక ఎవరికైనా దొరికితే కనుక ఫైన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే జైల్లో పెట్టేదానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట సో ఎట్టి బస్సులో మీరు బయట ఎక్కువగా తిరగకండి ఫ్రెండ్స్ బయట రాకండి ఒకవేళ వచ్చినా కొద్దిగా జాగ్రత్తగా రండి చూసాడు మాస్కులు గ్లౌజులు అన్నీ చూసుకుని రండి ఓకేనా నెక్స్ట్ ఇంకొక ఇష్యూ ఏంటంటే ఈ హోమ్ క్వారంటైన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెడికల్ టెస్టులు అవసరం లేదు అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉంది ఎప్పుడు అంటే హోమ్ క్వారంటైన్ అయిపోయిన తర్వాత కావాలంటే మీరు క్లినిక్కి వెళ్ళేసి ఒకసారి కనిపించవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే హోమ్ క్వారంటైన్లో ఉండేవాళ్ళు అందరూ ఒకసారిగా మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి సో అక్కడ ఎవరికన్నా ఉంటే కనుక బహుశా వాళ్ళందరికీ అంటుకునే దానికి అవకాశం ఉంది కాబట్టి పద్నాలుగు రోజుల వరకు ఎవరు బయట తిరగండి పద్నాలుగు రోజుల తర్వాత కావాలంటే మీరు వెళ్ళి హాస్పిటల్లో క్లినిక్లో కలవచ్చు నెక్స్ట్ ఇంకోటి మీరు హోమ్ క్వారంటైన్లో ఉండేటప్పుడు మీరు ఒక ఫామ్ అనేది ఫిల్ చేసుకోవచ్చు అనమాట మీరు అక్కడికి వెళ్ళి కనిపించకపోయినా సరే మీరు ఆన్లైన్లో ఒక ఫామ్ ఫిల్ చేసి మీ డీటెయిల్స్ అని ఎంటర్ చేశారనుకోండి మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే కనుక ఫోన్ చేసాను ట్వెల్వ్ వెంటనే మీ దగ్గర రావడం జరుగుతుంది అలాగే మీ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ ఆన్లైన్లో నమోదైపోతాయి కాబట్టి మీకు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట సో ఆ ఫామ్ నింపడం అనేటువంటిది దానికి సంబంధించిన లింక్ నేను కింద ఇస్తాను సో ఎవరైతే హోమ్ క్వారంటైన్లో ఉంటారో వాళ్ళు దయచేసి మీ డీటెయిల్స్ అనేటువంటి ఆ ఫామ్లో ఫిల్ చేసేసాను సో మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ క్వారంటైన్ అయిపోయిన తర్వాత కావాలంటే మీరు హాస్పిటల్కి వెళ్ళేసి మీ దగ్గరలో ఉన్న ఏరియా హాస్పిటల్ అంటే మీరు ఏ ఏరియాలో ఉంటారో ఆ ఏరియాలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి కలవండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి ఇండియా విషయానికి వచ్చేటప్పటికి ఈ హోమ్ క్వారంటైన్కి సంబంధించినటువంటిది ఇండియాలో కూడా అమలు చేస్తున్నారు సో ఇండియాలో కూడా దీనికి సంబంధించి చాలా గట్టిగానే చర్యలు తీసుకుంటున్నారు ఎవరైనా సరే బయట దేశాల నుంచి ఇండియాకు వచ్చిన వాళ్ళు కంపల్సరీ పద్నాలుగు రోజులు ఇంట్లో ఇంట్లోనే ఉండాలి ఇంట్లో ఉండకుండా బయటకన్నా వచ్చినట్టయితే కనుక చట్టపరమైన చర్యలు తీసుకునబడును అని చెప్పేసి గవర్నమెంట్ ప్రకటించింది అన్ని రాష్ట్రాలు దీని గురించి చాలా గట్టిగానే చర్యలు తీసుకుంటున్నాయి సో దయచేసి ఎవరైనా సరే బయట దేశాల నుంచి ఇండియాకి వెళ్ళిన వాళ్ళు పద్నాలుగు రోజుల వరకు మీరు ఇంట్లో బయట రాకండి ఎందుకంటే మీరు బయట వచ్చారనుకోండి ఒకవేళ పొరపాటును మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీతో పాటు మీ ఊరు మీ ఊరితో పాటు పక్క ఊరు అందరికీ అంటుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఇంట్లోనే ఉండండి పద్నాలుగు ఆ లోపు కాడ మీకు పద్నాలుగు రోజుల్లో కాడ మీకు ఏంటంటే మీ దగ్గరలో ఉంటే హాస్పిటల్ నుంచి సిస్టర్స్ వస్తారు ఎవరి టూ డేస్కి త్రీ డేస్కి వస్తారు చెక్ చేసి మీకు మెడిసిన్స్ ఇచ్చి మీరు ఇంటి దగ్గర ఉన్నారా లేదా అని చెక్ చేసుకొని వెళ్ళి వాళ్ళు రిపోర్ట్ చేస్తారనమాట హాస్పిటల్లో సో వాళ్ళు వచ్చిన టైంకి మీరు దగ్గర ఇంటి దగ్గర లేరనుకోండి మీ పైన చట్టమైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి ఎవరు కానీ ఇండియాలో కూడా ఈ హోమ్ క్వారంటైన్ అనేది పాటించండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే చాలామందికి డౌట్ ఉంది ఏంటంటే బయట దేశాల నుంచి ఇండియాకి వెళ్ళినప్పుడు అది కోవిడ్ కావచ్చు వేరే దేశం ఎక్కడి నుంచి అయినా సరే ఇండియాకి వెళ్ళినప్పుడు వాళ్ళని పద్నాలుగు రోజులు ఎయిర్పోర్ట్లను ఆపేసి హాస్పిటల్లో పెట్టి పద్నాలుగు రోజుల తర్వాత ఇంటికి పంపిస్తారు అని చెప్పేసి ఒక డౌట్ ఉంది చాలామందికి అలాంటిది ఏం లేదు ఫ్రెండ్స్ కాకపోతే మీరు ఎయిర్పోర్ట్లో స్క్రీనింగ్లో కనుక మీకు చెక్ చేసినప్పుడు అనుమానంగా ఏదైనా కేసులు ఉంటే అంటే మీకు దగ్గు జలుబు జ్వరాలు ఇలాంటిది ఏదైనా ఉండి మీ పైన అనుమానం ఉంటే అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి మీకు పద్నాలుగు రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి అప్పుడు పంపిస్తారు అంతేగాని అనుమానం లేని వాళ్ళని బాగా హెల్దీగా ఉండే వాళ్ళని ఎవరు ఏం చేయరు స్క్రీనింగ్ తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు అంటే మీరు ఎక్కడైతే ఉంటారు మీ పాస్పోర్ట్లో ఉండే అడ్రస్ మీరు ఉండే అడ్రస్ ఒకటే అయితే ఓకే అలా కాకుండా మీరు నివసించే అడ్రస్ వేరే అయితే కనుక ఆ అడ్రస్ ఫోన్ నెంబరు పూర్తి డీటెయిల్స్ తీసుకుంటారు తీసుకొని మిమ్మల్ని ఇంటికి పంపించడం జరుగుతుంది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పద్నాలుగు రోజుల వరకు ఇంట్లోనే ఉండ ఉండవలసి వస్తుంది సో ఆ టైంలో కూడా మీకు ఎవ్రీ డే కానీ డే బై డే కానీ మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి సిస్టర్ వచ్చి మీకు చెక్ చేస్తారు మీ జ్వరం కానీ దగ్గు కానీ జలుబు కానీ ఏమైనా ఉందా మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండేదని కనుక్కొని ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తుంటారు ఏదైనా తేడాగా ఉంటే కనుక మిమ్మల్ని ఇమీడియట్లీ పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది లేదు అంటే కనుక పద్నాలుగు రోజుల తర్వాత మీరు మళ్ళీ యథావిధిగా బయట తిరగచ్చు ఓకేనా ఫ్రెండ్స్ పద్నాలుగు రోజుల వరకు బయట తిరగడానికి లేదు ఎందుకంటే మీరు బయట వచ్చారంటే మీతో పాటు మీ ఊరు మీ ఊరితో పాటు పక్క ఊరు అందరికీ ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా సరే బయట దేశాల నుంచి ఇండియాకి వెళ్ళినప్పుడు ఈ క్వారంటైన్ అనేది పాటించండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంట్లోనే ఉండండి బయట రాకండి అది అందరికీ మంచిది ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది అయితే కనుక అప్డేట్స్ ఇది సో దీని తర్వాత ఏదైనా అప్డేట్స్ ఉంటే కనుక నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఎవ్రీడే ఈ రిపోర్ట్ అనేటువంటిది ఎవ్రీ టూ అవర్స్కి త్రీ అవర్స్కి ఒకసారి నేను యూట్యూబ్లో మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది కదా ఆ విధంగా నేను పోస్ట్ చేస్తుంటాను సో అది మీరు డే టైంలో చెక్ చేసుకోండి ఈవినింగ్ అయితే కనుక నేను వీడియో పెడతాను ఫ్రెండ్స్ సో ఈ నోటిఫికేషన్స్ అనేది మీకు ఎప్పటికప్పుడు అందాలంటే మీరు ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన తెలియని వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ బాయ్ జై హింద్